ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా అతిపెద్ద హిట్ నమోదు చేశాడు దేవర మూవీ వరల్డ్ వైడ్గా ఐదు వందల అరవై ఒక్క కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది తెలుగు రాష్ట్రాల్లో యుఎస్లో భారీ ఆదరణ దక్కించుకుంది ఇక నార్త్లో సైతం సత్తా చాటింది దేవర హిందీ వర్షన్ తొంభై మూడు కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది నిజానికి దేవర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది మూవీకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ మరో రేంజ్లో ఉండేవి ఏది ఏమైనా దేవర నిర్మాతలకు లాభాలు పంచింది ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ టూ షూటింగ్లో పాల్గొంటున్నాడు రోషన్తో కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ పై ఇండియా వైడ్ గా క్రేజ్ నెలకొంది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫైట్స్ ఎన్టీఆర్ హుతిక్ డాన్స్ హైలైట్ కానున్నాయి ఈ ఏడాది వార్ థియేటర్స్ లోకి రానుంది వార్ అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నారు ఈ కాంబోపై ప్రకటన జరిగి చాలా కాలం అవుతుంది సలార్ కి ముందే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రావాల్సి ఉంది ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ నుండి బయటకు రావడానికి ఆలస్యమైంది లోపు ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేశాడు ఇక మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం ఉంటుందట చైనా భూటాన్ దేశాలను గడగడలాడించిన డ్రగ్ మాఫియా కింగ్ జీవితం ఆధారంగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది కాగా ఈ చిత్రంలో విలన్గా ఓ సూపర్ స్టార్ని సంప్రదించారట ఆయనెవరో అమీర్ ఖాన్ కాంత్రయంలో అమీర్ ఖాన్ ఒకరు ఇండియా వైడ్గా పాపులారిటీ ఉన్న హీరో ఎన్టీఆర్ మూవీలో వినల్ రోల్ కోసం అమీర్ ఖాన్ ని ప్రశాంత్ నీల్ సంప్రదించాడంట అమీర్ ఖాన్ కూడా ఒప్పుకున్నాడట ఎన్టీఆర్ అమీర్ ఖాన్ కాంబో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయడం ఖాయం ఈ మూవీలో ఎన్టీఆర్ కంటే అమీర్ ఖాన్ కి ఎక్కువ రెమ్యూనేషన్ ఇవ్వనున్నారట ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనడం ఖాయం త్వరలో ఈ కాంబో పై అధికారిక ప్రకటన రానుంది చూడాలి ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తారో ఈ ఇద్దరు స్టార్స్